శ్రీగురుభ్యో నమః శుభం వ్యాతు. ఇక్కడ నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 108 పాదాలు కలిసిన ఒక రాశి చక్రంలోని ఎన్నో సమస్యలతో తసమతమవుతుంటుంటే, ఎన్నో సమస్యలతో ప్రతి ఒక్కరు బాధపడుతుంటే, అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఒక సంసార సాగరంలో కనబడేది ఏంటంటే సంతానం అనేది కనబడుతుంది. పంచమ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎటువంటి సంతానం కలుగుతుందని చెప్తుంటాం. ఒక్కొక్కసారి సంతానం విషయంలో కొన్ని దోషాలు కూడా కనబడినప్పుడు ఆ దోష నివృత్తికి ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చేసుకోలేక చాలా సులువైన పద్ధతిలో మంత్రశాస్త్రం ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే పంచమ స్థానం ఇద్దరిది భార్యాపద్ధతి చూసిన తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు ఫాలో అవుతూ సంతానాల కోసం వేరియస్ ప్రాక్టీసెస్ చేస్తుంటూ ఉంటారు. ఎంతో రకాలుగా మనకు మెడికల్ రంగంలో ఆధునికంగా పెరిగిన కొద్దీ వాటన్నిటికీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ దేనికైనా ఈ శరీరం అన్నది అనుసంధానమే ఉండాలి. శరీర స్థితిగతులు బాగుండాలి, శరీరంలో ఉన్న రుమ్మలు పోవాలి. అది పోయినప్పుడు ఏ ప్రక్రియ ఆరంభించినా మెడికల్ రంగంగా దానికి ఫలితం ఉంటుంది. ఒక కుండ ఉంది, కుండ బాగాలేదు, పాలు వేసినప్పుడు ఏంటి విరిగిపోతాం. అయ్యే ఆవు పాలు అవ్వాలండి, గేదె పాలు అవ్వాలండి, ఇంకెటువంటి చక్కటి పాలు అయినప్పటికీ కూడా గిన్నె ఎప్పుడైతే కుండ సరిగ్గా లేనప్పుడు అంటే అందులో పాలు వేయగానే అవి విరిగిపోతాయి. అది కాచిన వెంటనే విరిగిపోతుంటాయి. కారణం ఏంటి? ఆ కుండను సరిగ్గా లేకపోవడం. అలాగే మన శరీరంలో ఉన్న దోషం ఉన్నప్పుడు ఎన్ని ప్రయత్నాలు బయట నుండి చేసినా కూడా దాని ఫలితం అనేది సంపూర్ణంగా అవడానికి కష్టం. ఎంత మెడికల్ టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా కూడా కొంత ప్రక్రియ చేస్తేనే కానీ దాని ఫలితం అనేది రాజమార్గం జరగదన్నమాట. అంచేత సంతానం అనే విషయంలోని ముందుకు వెళ్ళాలి. చాలా సంవత్సరాలు సంతానం దొరకట్లేదు అని ఎన్నో పూజలు చేశాను వాళ్ళు ఏంటంటే శరీర స్థితిగతుల్ని బలోపేతం చేయడానికి చక్కటి మంత్రం చెప్తాను, రాసుకోండి. మరొకసారి ఈ వీడియో కూడా చూసి మీరు రాసుకోవచ్చు. ఈ మంత్రం ఎలా ఉంటుందంటే, ఓం హ్రీం హ్రీం హ్రూం పుత్ర కురు కురు స్వాహ. మరొక్కసారి చెప్తానండి, ఓం హ్రీం హ్రీం హ్రూం పుత్ర కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని కనీసం రోజు ఒక 108 చదవాలి. ఇంకా ఎక్కువ చదివినా కూడా పర్వాలేదు, కానీ ముందు 108 చదవడం ప్రయత్నించాలి. అయితే చదివే విధానం కూడా మీకు చెప్తాను. మామిడి చెట్టు ఇంట్లో ఉంటుంది, ఉండకపోవచ్చు. ఇంటి దగ్గరలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కూర్చోడానికి చక్కగా మామిడి ఆకులు తీసుకోవడము, ఆ ఆకు మీద కూర్చోవడం, మళ్ళీ ఒక్కొక్క మామిడి ఆకు మీద స్వామి అంటే శివపార్వతుల యొక్క ఫోటో పెట్టుకోవడం, దీపం పెట్టడం, నైవేద్యం పెట్టడం, ఈ మంత్రాన్ని చదివి ఆ నైవేద్యాన్ని స్వామివారికి అర్పించడం, శాంతి మంత్రం చదవడం, తర్వాత ఫోటో తీసేసి చక్కగా దేవుడి గారు పెట్టుకోవడం. ఇక్కడ మామిడి యొక్క ఆకులో మీద స్వామివారిని పెట్టడం, మామిడి ఆకు మీద కూర్చోవడం అనేది విశిష్టత ఉంటుందన్నమాట. సో ఆ విధంగా కూర్చుని చేయడానికి ప్రయత్నం చేయగలిగితే శరీరంలో దోషం నివృత్తి అయ్యే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మీరు చేసే ప్రయత్నాలు సఫలీభూతం అయ్యే అవకాశం ఉంది. శుభం వ్యాతు.